అండ్ తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు మేడం? మీరే చూస్తారు, ముందే ఎందుకు చెప్పాలి నేను, మీరే చూస్తారు ఎటువంటి కదలిక వస్తుందో మీరే చూస్తారు. ఓకే, సో మొత్తానికి అయితే ఇప్పుడు పాలిటిక్స్లో మాత్రం చేంజెస్ రాబోతున్నాయి. సునామీకి ముందు చాలా సైలెంట్గా ఉన్నట్టు ఇప్పుడు సైలెంట్గా ఉంది, అండ్ కాంగ్రెస్ మాత్రం ఒక సునామీ లాగా అయితే వస్తుంది అంటారు. ఆఫ్ కోర్స్. అండ్ ప్రజలు సునామీ, ప్రజలు నాట్ డిస్ట్రక్టివ్, ప్రజలు నమ్ముతున్నారా మేడం? ఎందుకంటే తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఆఫ్ కోర్స్, అందరికీ తెలిసిన నిజం ఇది. అట్లాంటిది 2 సార్లు టీఆర్ఎస్ కే ఇచ్చారు. ఎందుకంటే మన అందరికీ తెలుసు హౌ ద ఎలక్షన్స్ హ్యాపెండ్. దీంట్లో ఏం నాటకాలు, గోటకాలు, ఎలక్షన్ లిస్టులు, నిద్రపోయిన ఎలక్షన్ కమిషనర్, ఇప్పుడు ఆయన మీద కేసు ఉంది కదా. ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ మహాత్మా గాంధీని చాలా పాటించాడు ఆ రోజుల్లో, మిస్టర్ రజత్ కుమార్. నేను పేరు పెట్టి చెప్తున్నా, మహాత్మా గాంధీ మూడు కోతుల్లాగా ఆయన చెవులు, కండ్లు, నోరు మూసుకొని ఎన్ని అవకతవకలు జరిగినా ఆయన ఊరుకున్నాడు కాబట్టి ఈ ఎలక్షన్లు జరిగినాయి. ప్రతిసారి అలా జరగవు కదా. నువ్వు నువ్వు చేసిన నేరానికి నీ కఠిన శిక్ష పడాలి. వాట్ రజత్ కుమార్ డిడ్ ఈజ్ అ క్రైమ్ అగేన్స్ట్ హ్యూమానిటీ. చెంచాగిరీలు చేసి అంతంతన మరీ అంత దిగజారిపోయి అట్లా ప్రవర్తించిన వాళ్ళు, నేను స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, 5 o'clock వచ్చిన ఎలక్షన్ రిజల్ట్ ఎన్ని పోల్ అయినాయి అనేది, మళ్ళీ 6 o'clock 16% 12% 10% తేడాలు వస్తాయండి. గివెన్ ఎక్స్ప్లెనేషన్, ఏంటి మీరు తీసుకున్న యాక్షన్, మేము ఇచ్చిన కంప్లైంట్స్ మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? యు ఫెయిల్డ్ మిజరబులీ. కాబట్టి ఇటువంటి సమస్యలన్నింటినీ పెట్టుకొని దోసుకొని కరప్ట్ చేసి గెలిచింది ఎలక్షన్ కాదు, దట్ ఈస్ ఓన్లీ మ్యానిపులేషన్. మేడం, ఇప్పుడు కవిత గారి పైన కూడా ఈడీ నోటీసులు వచ్చినాయి, అంటే ఒక లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు అని చెప్పేసి. అండ్ ఒకవేళ ఈడీ కనుక తెలంగాణలో ప్రవేశిస్తే ఎప్పటి నుంచో బండి సంజయ్ గారు కానీ బీజేపీ నాయకులు అంటేనే ఉన్నారు త్వరలో వెళ్తాడు, త్వరలో వెళ్తాడు అని. ఆ త్వరలో ఇప్పుడు చూడబోవచ్చు అనుకుంటున్నాను. ఏవో అది వాళ్ళనే అడగండి. ఇట్లా బౌ 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 ఎదుగో బూచి అదిగో గబ్బర్ సింగ్ అని చెప్పి రేపు వీళ్ళని బీజేపీతో అలైన్ అయిపోతాడు కేసీఆర్. ఇదంతా వాళ్ళు చేసే నాటకాలే కదా. అయిపోయిన తర్వాత వెంటనే ఈయనకి అసలు ఎటువంటి కేసులు ఉండవు. సో నువ్వు ఎంత విచిత్రం, ఇప్పుడు ఎంతమంది లేరు ఈ 2 రాష్ట్రాల నుంచి, ఎంతమంది బీజేపీ జాయిన్ అయిన వాళ్ళు, అందరి జాతకాలు మీరు తిరగేసి చూస్తే అందరూ ఈడీ కాంప్రమైజ్తోనే అటు వెళ్ళిన వాళ్ళు, ఇంక్లూడింగ్ మహారాష్ట్ర గవర్నమెంట్. మొన్న చేసిన బ్రేక్ అక్కడ కూడా మహారాష్ట్ర గవర్నమెంట్. సో ఇట్స్ వెరీ గుడ్. ఇంకా 4 రోజుల్లో ఈ నిజం కూడా బయటపడిపోతుంది. ఇప్పుడు అంత అడ్బోట్ బీఆర్ఎస్ ఏంది ఏంటి పెట్టా ఉండేది, అవన్నీ కథలు, ఆ డ్రామాలు. అది బీఆర్ఎస్ అంటే బీజేపీతో కలిసిన పార్టీ అని అనమాట. వాళ్ళు అంత కొట్లాడుకోవడాలు, తిట్టుకోవడాలు ప్రెస్ మీట్ల మధ్య మోదీ. ఈసారి మాత్రం మేడం ఇక్కడ మనం ఏం ఫిల్మ్ అవార్డ్స్ పెడతారు ఇక్కడ స్టేట్లో? నంది అవార్డ్స్, నంది అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఆస్కర్ అవార్డ్స్, ఈ అన్ని అవార్డ్స్ మాత్రం ఈ నాయకులకే పోతాయి. సినిమా స్టార్లు దేనికి పనికిరారు, పువర్ థింగ్స్. వాళ్ళంటే డిసిప్లిన్డ్గా లైట్ వేసి షార్ట్ ఇచ్చి రిహార్సల్ చేసి డ్రెస్ వేసి మేకప్ వేసి ఎవడో రాసిన డైలాగులు వాళ్ళు చక్కగా అద్భుతంగా చెప్తారు. వీళ్ళకి ఎవరూ అక్కర్లేదు, వీళ్ళే స్క్రిప్టు, వీళ్ళే డైరెక్షన్, వీళ్ళే నాటకాలు, వీళ్ళే డైలాగులు. సో ఇవన్నీ వాళ్ళు ఇద్దరు చేసేది, నో ప్రాబ్లం. ఇవన్నీ అందరికీ తెలుసు.